దివ్యవాణి ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం పున్నమి వెన్నెలలా ప్రకాశించిన డెబోరాని గురించి ధ్యానించుకుందాం. దేవుడు పగటిని పరిపాలించుటకు సూర్యుని, రేయిని పరిపాలించుటకు చంద్రుని సృజించాడు అని వ్రాయబడి ఉంది ఆదికాండం 1:16. అంటే సూర్యుడు అంటే తండ్రితో పోలుస్తారు, చంద్రుణ్ణి మరి తల్లితో పోలుస్తారు, స్త్రీతో పోలుస్తారు. పగటి వేళ అంటే అన్ని సరిగ్గా ఉన్నప్పుడు మరి పురుషుడు, ఇంటి యజమానుడు పరిపాలిస్తాడు. రాత్రి వేళ అంటే కష్ట సమయంలో, శ్రమల మధ్యలో స్త్రీ వెన్నెలలాగా ప్రకాశించాలి ఇంట బయట అని దేవుని యొక్క అభిష్టమైనది. అలా ఇంట బయట వెన్నెలలా ప్రకాశించినటువంటి ఒక అద్భుతమైన స్త్రీ డెబోరాని గురించి మనం ధ్యానించుకుందాం. యెహోషువ కాలం తర్వాత సమూవేలు కాలానికి ముందు ఇజ్రాయెల్ దేశాన్ని 12 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ 12 మందిలో డెబోరా, సంసోను మరి గిద్యోను ప్రముఖులు. ఈ ముగ్గురిలో కూడా చివరి వరకు విశ్వాసపాత్రంగా నిలిచి దేవుని మహిమపరిచినటువంటి మహిళా నాయకురాలు డెబోరా. ఈ డెబోరాని బైబిల్ ఎలా పరిచయం చేస్తుందో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 4:5 ఈమె గురించి వ్రాయబడి ఉన్నదన్నమాట. 4:4 పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క స్త్రీని మనకు పరిచయం చేస్తున్నాడు. మీరు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడు అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ డెబోరా గురించి ఏం చెప్తున్నారంటే, డెబోరా ఇజ్రాయేల్ ప్రజల తగాదాలు తీర్చుచుండెడిది, ఇజ్రాయేల్ ప్రజలకు తీర్పు తీర్చుచుండెడిది అని. తగాదాలు తీర్చే ఒక స్త్రీగా ఆమె బైబిల్లో నిలిచిపోయింది. అంటే మనం బైబిల్ చదివినప్పుడు ఈ వాక్యం ద్వారా ప్రభువు నాకు ఏం నేర్పిస్తున్నారు అని ధ్యానించుకొని అది మీకు మంచిగా ఉంటే ప్రభువా నేను ఇలా ఉండాలి, డెబోరా లాగా నేను కూడా ప్రజల తగాదాలు తీర్చే వ్యక్తిగా, శాంతి దూతగా నన్ను మార్చు అని మనం ప్రార్థించుకోవాలన్నమాట. ఆమె లప్పీడోతు భార్య అని చెప్తున్నారు, అలాగే ఆమె ఒక ప్రవక్తి అని కూడా చెప్తున్నారన్నమాట. మీరు చదివితే ముందు ఆమె ఒక ప్రవక్తి, తర్వాత లప్పీడోతు భార్య. అంటే దేవుని చేతిలో ఆమె ఏంటి అంటే ఒక ప్రవక్తి. ప్రవక్తి స్త్రీలనైతే ప్రవక్తి అంటారు, పురుషులనైతే ప్రవక్త అంటారన్నమాట. అంటే ఎవరు ఈ ప్రవక్త అంటే దేవుని యొక్క సన్నిధిలో గడిపి దేవుని స్వరాన్ని విని దేవుని సందేశాన్ని స్వీకరించి అది ప్రజలకి అందించేవాడిని ప్రవక్త అంటారు. మోషే ఒక ప్రవక్త, సినాయి పర్వతం మీద దేవుని స్వరాన్ని విన్నాడు, ఆ దేవుడు రాసిన 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చి ప్రజలకు అందించాడు. అక్కడే కాదు, అంటే ఆయన జీవితం అంతా. అలాగే మరి డెబోరా ఒక ప్రవక్తి అని చెప్తున్నారన్నమాట. ఆమె కూడా దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు ప్రజలకి ఏం చెప్పాలనుకున్నాడో అది ప్రజలకు ఆమె అందించిందన్నమాట. అలాగే ఆమె లప్పీడోతు భార్య అని చెప్తున్నారు. అంటే ఒక వివాహితురాలు, పిల్లల్ని కలిగి ఉండి కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తూ అలాగే దేవుని పని కూడా చేస్తుందన్నమాట. ఒకవైపు దేవుని పని చేస్తూ ఉంది, ఒక చేత్తో దేవుని పట్టుకుంది, ఇంకొక చేత్తో తన భర్త తన కుటుంబాన్ని పట్టుకొని ఆమె ముందుకు నడుస్తూ అనేకులకు బ్లెస్సింగ్గా ఉందన్నమాట. మనం దేవునితో నడవాలి, మన కుటుంబాన్ని స్త్రీగా ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా, భార్యగా మన కుటుంబాన్ని ఆ దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. అది ఈ డెబోరా ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే ఆమె డెబోరా రామా బెతేలు మధ్యలో ఉన్నటువంటి డెబోరా అనే ఖర్జూర వృక్షం క్రింద కూర్చుండెడిది అని చెప్తున్నారు. ఆమె మహిళా జడ్జి కాబట్టి, ఉమెన్ జడ్జి, మరి తీర్పు తీర్చుకో తగాదాలు ఉన్న వాళ్ళంతా కూడా ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె వాళ్ళకి తీర్పు ఇస్తూ ఉంటుందన్నమాట. దేవుని యొక్క వాక్య సహాయంతో, మోషే ధర్మశాస్త్ర సహాయంతో వాళ్ళ తగాదాలు తీర్చి వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఒక కోర్టు లేదన్నమాట, కాబట్టి ఒక ఖర్జూరం చెట్టు కింద కూర్చుంటుంది. ఆ చెట్టే ఆమెకి అది ఒక కోట అన్నమాట. అందుకని ఆ చెట్టుని ఏమని పిలుస్తున్నారంటే డెబోరా ఖర్జూర వృక్షం అని పిలుస్తున్నారు. అయితే నేను అనుకుంటాను
ఆమె ఇంట్లో పని చేసుకొని అంతా అయిపోయి 10 గంటలకి వచ్చి ఆ కోట్లో అంటే ఖర్జూర చెట్టు కింద కూర్చున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు తగాదాలు తీర్చుకోవడానికి ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు. అసలు ధర్మశాస్త్ర యుగంలో లేదా ఆ టైంలో కానీ స్త్రీలకి ఎక్కువగా అంటే బయటికి రావడానికి కానీ పురుషులతో మాట్లాడడానికి కానీ వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కువ అవకాశాలు లేవు. కానీ పురుషులు బలహీనంగా ఉన్న సమయంలో దేవుడు స్త్రీలని అభిషేకించి లేవనెత్తి ఘనంగా వాడుకున్నాడు అనేదానికి డెబోరా సాక్ష్యం అన్నమాట. ఆ వచ్చిన ప్రజలకి తగాదాలు తీరుస్తూ తీర్పు చెప్తా ఉంది, జడ్జిమెంట్ ఇస్తూ ఉంది. అయితే తీర్పు చెప్పడానికి ఒక చట్టం ఉండాలి కదా. ఇప్పుడు మన ఇండియాలో ఒక కోర్టుకు వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళామంటే ఇండియన్ పీనల్ కోడ్ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి చట్టం ఏంటంటే మోషే ధర్మశాస్త్రం అన్నమాట. ఈ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చాలి అంటే ధర్మశాస్త్రం అంతా ఆమెకి బాగా తెలిసి ఉండాలన్నమాట. అది చాలా ముఖ్యమైనది. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడింది ఆమె కాబట్టి, అందరికంటే ఎక్కువగా నింపబడింది కాబట్టి దేవుడు ఆమెని ఎన్నుకున్నారు. దాని ప్రకారం తగాదాలు ఆమె తీరుస్తుంది కనుక అందరూ ఆమె దగ్గరికి వస్తున్నారు. పురుషులు పెద్దలు అందరూ ఆమె దగ్గరికి వస్తున్నారంటే ఆమె అంతటి జ్ఞానాన్ని కలిగి ఉంది అన్నమాట. ఈ రోజులలో మనకు కూడా ఈ దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరం. మన ఇంటిని కట్టుకోవడానికి జ్ఞానం చాలా అవసరం. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోన్ రాజు రాస్తూ ఉన్నాడు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం ఏంటి? ఇది ఒక్కటే దేవుని యొక్క జ్ఞానం అన్నమాట. ఈ దేవుని జ్ఞానంతో మన ఇంటిని కట్టుకోవాలి అని చెప్తున్నారు. ఆమె అలా తగాదాలు తీరుస్తూ 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకి ఒక నాయకురాలిలాగా న్యాయాధిపతి జడ్జిగా ఉంటుందన్నమాట. అలా ఉంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే మరి ఆ ఇజ్రాయేల్ ప్రజల ప్రక్కన కనానీయులు ఉంటారు. ఆ కనానీయ రాజు యాసోను రాజు అన్నమాట. ఆయనకి కింద సైన్యాధిపతి ఉంటాడు శ్రీశ్రా, చాలా అంటే క్రూరుడు అన్నమాట. ఈ కనానీయులు వారి సైన్యాధిపతి శ్రీశ్రా 900 ఇనుప రథాలతోటి యుద్ధానికి వస్తూ ఉంటాడు అన్నమాట. గత 20 సంవత్సరాలుగా ఈ సీస్రా ఇజ్రాయేల్ ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నాడు. సీస్రా వస్తున్నాడు రథములతోటి అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలకి చాలా భయం. వాళ్ళు ఆయన రథాలతో వస్తున్నాడంటే పసిపిల్లలు వీధిలో ఉంటే ఆ రథాల క్రింద ఆ పసిపిల్లలు చనిపోయేవాళ్ళు అన్నమాట. అంత క్రూరంగా ఉన్నాడు. 20 సంవత్సరాలు అలా వాళ్ళని పీడించి పిప్పి చేస్తున్నాడు. అయితే అక్కడ బైబిల్లో ఏం రాయబడి ఉందంటే ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేశారు కనుక దేవుడు వాళ్ళని ఆ సీస్రా చేతికి అప్పజెప్పాడు అని. మీరు న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివితే దాని సారాంశం ఇదే. ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పజెప్పాడు. మళ్ళీ ఆ ప్రజలు పశ్చాత్తాపడి ప్రభువా మమ్మల్ని కరుణించు అని వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడు పాటించారో వాళ్ళకి జయమిచ్చాడు. ఈ సీస్రా 20 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు యావేకి మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకున్నప్పుడు జవాబుగా దేవుడు ఈ యొక్క డెబోరాతో మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడాలంటే ఆయన స్వరాన్ని వినడానికి ఒక వ్యక్తి ఉండాలి. అలా దేవుని సన్నిధిలో ఆయన యొక్క పరిశుద్ధతని ధరించుకున్న ఒక స్త్రీ అక్కడ నిలబడింది దేవునికి ప్రజలకి మధ్యలో. అప్పుడు దేవుడు డెబోరాతో మాట్లాడతారన్నమాట. అప్పుడు డెబోరా దేవుని యొక్క సందేశాన్ని విని ఆమె బారాకుని పిలుస్తుంది. ఈ బారాకు ఎవరనంటే ఇజ్రాయేల్ ప్రజల్లో యుద్ధం చేసేటటువంటి యుద్ధ శూరులకి ఒక నాయకుడు అన్నమాట. వాళ్ళకి అప్పటికి ఇంకా మంచి సైన్యం కానీ ఫార్మ్డ్ ఆర్మీ కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ లేరు. కానీ యుద్ధం చేసే యువకులు ఉంటారన్నమాట. ఆ యువకులకి నాయకుడుగా ఈ బారాకున్నాడు. అప్పుడు డెబోరా ఆ బారాకును పిలిచి చెప్తుంది, యావే దేవుని యొక్క సందేశం ఇది, నీవు వెళ్ళి ఆ తాబోరు కొండ మీద ఉండి ఆ కిషన్ లోయలో సీస్రాని నువ్వు ఎదుర్కో, యావే దేవుడు నీకు ముందుగా వెళ్ళి నీకు జయమిస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఆ బారాక్ అంటాడు, మీరు కూడా నాతో వస్తే అప్పుడు నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను. ఆమె సరే అని చెప్తుంది అన్నమాట. అయితే ఈ యుద్ధంలో నీకు దానివల్ల కీర్తి కలగదు, ఒక స్త్రీకి ఈ యుద్ధంలో దేవుడు కీర్తి కలిగేలాగా చేస్తాడు అని చెప్తారు.
అప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతారన్నమాట. ఆ యుద్ధంకి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళ పక్షాన ఎలా పోరాడి ఎలా జయాన్నిచ్చాడో, ఈ డెబోరా వల్ల 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎలా కాపాడారో బ్రేక్ తర్వాత తెలుసుకుందామా.